వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన టీఆర్ఎస్ నేతలు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొడంగల్ నియోజకవర్గం ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని, ప్రతి ప్రచార యాత్రలో కొడంగల్కు తన వల్లే పేరొచ్చిందని మాట్లాడడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వం అని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంకు చాలా గొప్ప చరిత్ర ఉందని, 1969లో తెలంగాణ ఉద్యమంలో పోలీసుల కాల్పులకు బలైన ఆవుల చిన్నయ్య మరియు తెలంగాణ ప్రజాసమితికి మొదటి నాయకత్వం వహించిన అచ్యుత్ రెడ్డి ఈ ప్రాంతవాసి అని, వీళ్లు నీకు తెలుసా అని ఎద్దేవా చేశారు. ఇటు కార్యక్రమంలో రామ్రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మధు యాదవ్, ఎస్ఎం గౌసేన్, మురహరి, విష్ణువర్ధన్ రెడ్డి, మునీర్, బి అరుణ్, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ వరంగల్ అని చెప్పి కొడంగల్ ఇచ్చిపోయినరా, నీవు నిన్నమైన పోయినడవు, నీకు తెలియకుండా ఈ విషయాలు మాట్లాడదు దయచేసి. రేపు ఉదయం మళ్ళీ రావణ తోకొస్తే వరంగల్ అని చెప్పి తోలుతురా కాదు, కొడంగల్ అని చెప్పి తోలుతురా. మీకు సిగ్గు జ్వరం ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు కొడంగల్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దయచేసి తక్షణమే 48 గంటల్లో కూడా కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలకు పోయి ఆయన 3 నెలలు కాలేదు, కానీ ఒకసారి చరిత్ర తెలుసుకుని మాట్లాడు. కొడంగల్లో 1966లో ఉద్యమకారుడైనటువంటి చెన్నప్ప గారు ఏమైతే తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి చెన్నప్ప, ఆ రోజు కొడంగల్ అనే విషయం ఆ ముఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తెలిసింది. కానీ ఈ రోజు కొడంగల్ అంటే వరంగల్ అని చెప్పి కించపడితే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఎంతవరకు సమ్మతి చేశాము. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, టీఎన్జయ గారు, చెన్నారెడ్డి గారు, ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి గారు కూడా కొడంగల్ అని చెప్పి వచ్చిండ్రు ఆ రోజు, వరంగల్ అని చెప్పి వచ్చిండ్రు అని చెప్పి రేవంత్ రెడ్డి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కనుక దయచేసి ఒకసారి చరిత్ర తెలుసుకొని మాట్లాడి తక్షణమే కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే కొడంగల్ ఆత్మగౌరవాన్ని ఓడిపోకుండా అందరూ కూడా కొడంగల్ ప్రజలు మేము ఓడగొట్టడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.